వెల్కమ్ టు హైదరాబాద్ స్మైల్స్ అడ్వాన్స్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళ నేను మీకు క్రౌన్ ఫిక్స్ చేయించుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాను. సో లాస్ట్ టైం మనం ఏం డిస్కస్ చేసామంటే, క్రౌన్ గనక ప్రాపర్గా ఫిట్ కాకపోతే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తామనేది. బట్ ఈసారి నేను చెప్పబోయేది ఏంటంటే, క్రౌన్ కనుక ఫిక్స్ చేసుకున్నాక మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోకుండా ఇంప్రాపర్ బ్యాలెన్సెస్ వల్ల క్రౌన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. అండ్ క్రౌన్ ఫిక్స్ చేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివి. సో క్రౌన్ ఒకసారి ఫిక్స్ చేశాక అది మన నేచురల్ టీత్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రొటెక్షన్ పార్ట్లో మనం జనరల్గా ఏం నెగ్లెక్ట్ చేస్తామంటే, ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది రాదు అని జనరల్గా చూసుకుంటూ ఉంటాం. బట్ సమ్టైమ్స్ ఏంటంటే, వెరీ హార్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు క్రౌన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది జనరల్గా అందరికీ జరగకపోవచ్చు, బట్ స్టిల్ ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్ అనేది ప్రాపర్గా బోత్ సైడ్స్ చూ చేసేలాగా ఉండాలి. సింగిల్ సైడ్ చూ చేసిన టూ మచ్ హెవీ ఫోర్సెస్ క్రౌన్ మీద మనకి బేర్ చేసినా కానీ క్రౌన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో క్రౌన్ ఫిక్స్ చేసిన వెంటనే ఒక 40 మినిట్స్ వరకు ఫుడ్ కానీ వాటర్ కానీ అవాయిడ్ చేయండి. సో దట్ ఆ క్రౌన్ అని మనం చేసిన సిమెంటేషన్ కానీ ప్రాపర్గా టీత్కి బాండ్ అవటం జరుగుతుంది. సో అది బాండ్ అయినప్పుడు ఏంటంటే, ఆ ఫోర్సెస్ వల్ల దాని లాంగివిటీ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ఫుడ్ వెంటనే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, క్రౌన్ కనుక డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ మీరు సిమెంటేషన్ అయ్యాక మినిమం ఒక 2 or 3 డేస్ సాఫ్ట్ ఫుడ్డే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే, ఇమీడియట్ హార్డ్ ఫుడ్ చూ చేయడం వల్ల మీకు ఫుడ్ అంతా లోపల చూ చేసినప్పుడు స్కేట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సో కాబట్టి కంపల్సరీ మీరు సాఫ్ట్ ఫుడ్ బోత్ సైడ్స్ చూ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇనీషియల్గా క్రౌన్ ఫిక్స్ చేసిన వెంటనే మీకు హైట్ అనేది కరెక్ట్గా ఉంది లేదు అనేది మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫారిన్ ఆబ్జెక్ట్ దట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ ఇన్ యువర్ మౌత్. దానివల్ల ఏమవుతుంది అంటే, జనరల్గా మీకు క్రౌన్ పెట్టిన వెంటనే ఏదో న్యూ ఆబ్జెక్ట్ మీ నోట్లో ఫిక్స్ అవటం వలన హైట్ అనేది ప్రాపర్గా ఉంది లేదు అనేది మీకు తెలియదు. అది ఒకసారి ఫుడ్ చూ చేయటం స్టార్ట్ చేశాక మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మినిమం 2 to 3 డేస్ మీరు ఫుడ్ చూ చేసి ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా రిక్వైర్ అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ దట్ యూ నీడ్ టు బి రెక్టిఫైడ్ విదిన్ 3 to 5 డేస్ స్పాన్. సో అంతకంటే ఎక్కువ కాలం కనుక నెగ్లెక్ట్ చేస్తే జాయింట్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. కాబట్టి టీత్ ఫిక్స్ చేసిన వెంటనే హార్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అండ్ ఫుడ్ కూడా ఇమీడియట్గా తీసుకోవద్దు. యూ నీడ్ టు వెయిట్ ఫర్ 45 మినిట్స్ ఆఫ్టర్ ఫిక్సింగ్ యువర్ క్రౌన్. అండ్ ఆఫ్టర్ దిస్, ఆఫ్టర్ 3 or 5 డేస్ మీరు ఎప్పుడైతే కుదిరితే, మీకు తెలుస్తుంటుంది డిస్టర్బెన్స్ తిన్నప్పుడు ఎటు సైడ్ అయినా ఫుడ్ చూ చేసినప్పుడు ఒక సైడ్ డిస్టర్బ్గా ఉండటము, లేదా క్రౌన్ పెట్టిన వైపు మీరు చూ చేయలేకపోవడము, కొంచెం ప్రెషర్ ఉండటము, ఇలాంటివన్నీ జనరల్గా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అవేవన్నీ ఉంటే వెంటనే మీరు విజిట్ చేయండి. ఎందుకంటే మీరు విజిట్ చేస్తే ఆ విజిట్లో మీకు ఏదైనా టూ మచ్ హైట్ కానీ ఏదైనా ఉన్న క్రౌన్ కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా క్రౌన్ సిమెంటేషన్ తర్వాత ఫాలో అవ్వాల్సిన రూల్స్. అండ్ ఎవ్రీ 6 మంత్స్ విజిట్ మ్యాండేటరీ. అండ్ క్రౌన్స్లో కూడా మీరు వారంటీ కనుక తీసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే దాని రీప్లేస్మెంట్ ఈజీగా ఉంటుంది కాబట్టి. వెరీ ఇంపార్టెంట్ థింగ్, చూయింగ్ గమ్స్ మాత్రం క్రౌన్స్ ఫిక్స్ చేసిన వైపు చూ చేయొద్దు. ఎందుకంటే ఆపోజిట్ రియాక్షన్ వల్ల పొరపాటున క్రౌన్ ఎక్స్ట్రూడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ క్రౌన్ పర్మనెంటా ఊడిపోతుందా అనే అనుమానాలు ఉండొచ్చు. జనరల్గా 10 ఇయర్స్ వరకు క్రౌన్ ఊడిపోదండి. ఇన్ కేస్ ఊడిపోతే మాత్రం మీరు మళ్ళీ ఫిక్స్ చేయించుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంతకంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, క్రౌన్స్ అసలు ఎప్పుడు పెడతారు అనేది. సో ఆ వీడియో కోసం మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేస్తుంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ రెలవెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ పంజగుట్ట, జూబ్లీ హిల్స్ అండ్ హైటెక్ సిటీ.